గెలుస్తాం మెదక్లో బ్రహ్మాండంగా పద్మమ్మ గెలుస్తది నారాయణఖేడ్లో భూపాల్ రెడ్డి గెలుస్తున్నాడు మన పటాన్చెరులో మైపాల్ రెడ్డి గెలుస్తున్నాడు చింత ప్రభాకరన్న సంగారెడ్డి గెలుస్తున్నాడు క్రాంతి అక్కడ జోగిపేట ఆందోళన గెలుస్తున్నాడు మాణికరావు జైరాబాద్ గెలుస్తున్నాడు పాదిక్ పై మనమే గెలుస్తాం ఇంకా వీ గవర్నమెంట్ ఆడ గెలుస్తాయి ఇంత ముచ్చట కాకపోతే मेनिफेस्टो अभी मेनिफेस्टो का फोर ट्वेंटी राष्ट्रो मेनिफेस्टो अमल कर्नाटक राजस्थान मध्यप्रदेश हिमाचल प्रदेश गवर्नमेंट रेयर गेलवे मोक्त नमक पोता कटे नमते गेल पोता दिंपड़ आश कांग्रेस अंदव मन आगमागम का बिड दयचे कड़पक मन केसीआर इतना मंत्री राष्ट्र ने आय कर्फ्यू लेसीआर करव पड़ेदा करव हैदराबाद कर्फ्यू ले सल आये चेत अट्टन बिड తల్లి చేతిలో ఉండాలని మనం అనుకుంటాం ఎందుకంటే తల్లి చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటది ఆ బిడ్డ మరి ఇప్పుడిప్పుడే పుట్టిన తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటనే సురక్షితంగా ఉంటది కేసీఆర్ చేతిలో ఉంటే ఆ తల్లి చేతిలో ఉండే బిడ్డ ఎంత బాగుంటదో ఈ తెలంగాణ కూడా అంత సల్లగా ఉంటది ఈ భూతులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాడు నోరిప్పుతే భూతులే ఒకటే దిట్టు తండ్రి లాంటి కేసీఆర్ ని పట్టుకొని తింటా ఉన్నారు ఈ భూతులు మాట్లాడేటోలకు పోలింగ్ బూత్ లో మీ ఓటు తోనే వారికి గుణపాఠం చెప్పండి అని చెప్పి కోరుతా ఉన్నా బూత్లకు మీ ఓటు తోనే సమాధానం చెప్పాలి బిడ్డ బూత్లు మాట్లాడతే నడవది మాకు భవిష్యత్తు ఇచ్చే నాయకుడు కేసీఆర్ కావాలని చెప్పి నేను తీర్పుని ఇవ్వాలి సో ఇవన్నీ విషయాలు మీకు అర్థమైనే అనుకుంటా నేను మా అక్క చెల్లెలని ఒకటే కోరుతున్నా నిజంగా మీరు కాల్ చేస్తామంటే మీ మనసులో ఉంటే పోయిన తాప ఏదో తెలుసో తెలువక ఆ తప్పుడు మాటలు విన్నాం కొన్ని పనులు ఉన్నాయి మా మోహన్ అన్న ఏమన్నాడు మొన్న యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయిండ్రు ఇది ఫోర్ లైన్ రోడ్ చేయించమన్నాడు తప్పకుండా ఫోర్ లైన్ రోడ్ చేపిస్తాను మనం చేస్తాం మీరు ప్రభాకర్ అన్నని గెలిపిండ్రి ఆ భూములు తీసుకొని మంచి మండల ఆఫీసు పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ కట్టిస్తాను మనం చేస్తాం అదే విధంగా అన్ని ఊర్లకు కాళేశ్వరం కాలువలు తెచ్చి మీ చెరువులన్నీ గోదావరి నీళ్ళతో నింపుకుందామని మనం చేస్తా ఉన్నా సో ఈ రకంగా ఒక్కొక్కటిగా ఈ ఒక్కొక్కటి మంచి పనులు చేసుకుందాం ఎల్కంటి బేగంపేట దాకా డబుల్ రోడ్ కావాలంటున్నారు తప్పకుండా దాన్ని కూడా మంజూరు చేపిస్తా కానీ నేను మీ మీద బరువు పెట్టున్నా కారు కేసి గెలిపించుడు మీ జిమ్మేదారు మీకు పేదోళ్ళకు ఎవరికైతే ఇల్లు లేవో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పిస్తా రైతు రుణమాఫీ బారాన అయిపోయింది చారణ మందికి మిగిలింది ఆ చారణ మందికి కూడా రైతు రుణమాఫీ పూర్తి చేయించే బాధ్యత కూడా నాదే సో ఇవన్నీ కూడా మనసులో పట్టుకోండి 80-90 పైసలు మనం అనుకున్న పనులు అయినాయి ఒక 10 రూపాయల పైసలు మిగిలినాయి వాటిని కూడా నేను చేయిస్తాని మీ అందరికీ రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ కారు గుర్తు కోటేయాల్సిందిగా కోరుతా ఉన్నా జై తెలంగాణ